ఇటీవల టీ ట్వంటీ లో ఘోరమైన ఓటమితో ఇంటిదారి పట్టిన రోహిత్ సేన్కు మరొక దెబ్బ తగిలింది వచ్చే నెల ఆరంభం నుంచి భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంటుందన్న సంగతి తెలిసిందే అయితే ఈ పర్యటనకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి గాయం నుంచి జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదని కాబట్టి అతను బంగ్లాదేశ్ వెళ్లడం లేదని సమాచారం ఆసియా కప్ లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మౌకాలి గాయం తిరగబెట్టింది దీంతో బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారడంతో అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టుని వీరి ఆసుపత్రికి వెళ్ళాడు మోకాలకి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు ఈ కారణంగానే అతను టీ ట్వంటీ వరల్డ్ కప్ న్యూజిలాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది అయితే బంగ్లా పర్యటన సమయానికి జడ్డు కూడా పూర్తిగా కోలుకుంటాడని అంతా అనుకున్నారు కానీ అది జరిగేలా కనిపించడం లేదు భారత టెస్టు జట్టులో జడేజాది ఎంతో కీలకమైన పాత్ర బందితో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఈ ఫార్మెట్లో జట్టుకు ప్రధాన స్పిన్నర్లా మారిన జడ్డు ఇప్పటి వరకు ఆడిన అరవై టెస్టు మ్యాచ్లో రెండు వందల నలభై రెండు వికెట్లు తీసుకున్నాడు వీటిలో పదిసార్లు ఐదు వికెట్లు ప్రదర్శన కూడా చేశాడు ఇక బ్యాట్ తో అతను జట్టుకు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు గాయానికి ముందు సూపర్ ఫామ్ లో ఉన్న అతను ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో చెల్లరేగాడు తన టెస్ట్ కెరియర్ లో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు చివరిసారి ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ చేరిన భారత జట్టు ఈసారి ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ చేరడం కూడా కష్టంగానే కనబడుతోంది ఈ ఏడాది ఆరంభంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఓటమి పాలిన భారత్ ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్లో కూడా ఓడిపోయింది దీంతో ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో నాలుగో స్థానంలో ఉంది ఇక్కడి నుంచే ఆడే ఆరు టెస్టుల్లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో బంగ్లా పర్యటనకు జడ్డు దూరం అవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది అయితే ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ నాటికి జడ్డు కోలుకుంటాడని జట్టుతో కలుస్తాడని సమాచారం